చేతివంట నోరు ఊరెనంట అమ్మ చేతివంట నోరు ఊరెనంట అమ్మ చేతిలో గోరు ముద్దుల ఉన్న ప్రేమే మీ వంట ముచ్చట వంట ముచ్చట వంట ముచ్చట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమా. పండగ ఎపిసోడ్లో నెయ్యి ఓలిగలకు నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఊపులోనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మామిడికాయ చిత్రాన్నము. మామిడికాయ చిత్రాన్నం అంటే నేను చాలా వెరైటీగా చేస్తాను, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. వాటిలోకి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అన్ని ఆ ఇంగ్రీడియంట్స్ వేసి దానికి చాలా టేస్ట్ నేను తెప్పిస్తాను. అలాగే మంచి మసాలా వడ మా అనంతపురం డిస్టిక్లో చాలా ఎక్కువ మంది అది చేసుకుంటూ ఉంటారు పండగ పూట. సో ఆ మసాలా వడ కూడా నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం మసాలా వడ తయారు చేద్దాము. ఆ మసాలా వడ తయారు చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒక్కసారి చూసుకుందాం. ముందుగా కావాల్సిన ఐటమ్స్లో ఇది, ఈ మసాలా వడని శనగపప్పుతో తయారు చేస్తారు. సో నేను శనగపప్పు ఒక కప్ తీసుకున్నాను. నియర్లీ 125 or 150 గ్రామ్స్ ఉండొచ్చు. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, చిన్న చెక్క ముక్క, లవంగాలు, కాస్త మిరియాలు, షాజీరా, జీలకర్ర, తర్వాత వచ్చి కరివేపాకు, కొత్తిమీర, వాటితో పాటు సాల్ట్ అండ్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. తయారు విధానానికి వెళ్ళిపోదామా. ముందుగా మనం ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఈ శనగపప్పుని బాగా 2-3 times వాష్ చేసి ఒక 2 hours మనం వీటిని వాటర్ లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా తయారైతాయి. ఓకే, వీటిని ఇప్పుడు నేనేం చేయాలో చూపిస్తాను. ఇది నేను మసాలా వడ అన్నా కదా, మొదటిగా ఈ మసాలాలన్నింటినీ కూడా ఇదో ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత వచ్చేసి వెల్లుల్లి, తర్వాత ఈ అల్లం ముక్క, ఈ చెక్క, ఈ లవంగాలు, ఈ కాస్త అన్నీ చూడండి చాలా లిటిల్ లిటిల్ తీసేసుకున్నాను. కొన్ని కొన్ని ఒక 5-6 లవంగాలు, షహజీరా, ఈ జీలకర్ర మాత్రం మళ్ళీ కలుపుదాం మనము. ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఒక పిడికెడు కొన్ని ఇలా వేసేద్దాము. ఇలా వేసి ఇవన్నీ కచ్చాపచ్చాగా మిక్సీ కాడించుకొని వస్తాం. చూసారా, ఈ మసాలా దినుసులు అన్నీ వేసి ఒక పిడికెడు శనగపప్పు వేసి మొదటిగా ఆడిచ్చేస్తున్నాను. ఇది కాస్త బరకగా ఆడించుకోవాలి, లేకుంటే టేస్ట్ ఉండదు. ఇది కాస్త మెదగలేదు, మళ్ళీ ఇందులోకి మళ్ళీ అలానే మనం మిగిలినవన్నీ కూడా మిక్సీకి ఆడిచ్చేసుకుందాం. ఇది నేను ఆకరవాయ మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకున్నాము. ఇలా చూసారా, ఇదంతా మంచిగా మిక్సీకి వేసేసుకున్నాను నేను మొత్తం అంతాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిక్సీ ఇలా పక్కన పెట్టేసుకుని ఇందులో చూసారా కొత్తిమీర ఉంది, జీలకర్ర ఉంది, ఈ కరివేపాకు ఉంది. ఇది కాస్త చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాము. ఇది మామూలుగా మా ఇంట్లో కరివేపాకు నాటిది ఇది, సో చిన్నగానే ఉంటుంది. ఇందులోకి ఇదంతా వేసేసి ఇప్పుడు మనం నీట్గా వేమ్ వేసుకోవాలంటే కాస్త సాల్ట్, దీంట్లోకి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి, తొందరగా ఎక్కువైపోతుంది. కాస్త సాల్ట్, అలాగే కాస్త వంట సోడ వెరీ లిటిల్ వేసుకోవాలి ఇందులోకి. చాలా కొద్దిగా అంటే చాలా కొద్దిగా వంట సోడ వేసేసాను. ఇక మన దగ్గర ఈ ఆనియన్ ముక్కలు మిగిలాయి కదా, వాటన్నిటిని వీటిలో వేసుకొని నేను చాలా ఫైన్గా చూసాను, ఇలా ఫైన్గా చేసేసుకున్నాను. ఇవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఇలాంటి ఓ ఐటెం పెట్టేసుకోండి మనకు, పెసరెట్టు కానీ లేకుంటే ఏదన్నా పకోడీ కానీ చాలా చిన్నగా తరగాలి ఆనియన్స్ అంటే కదా చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్త గట్టిగా ఉంది కదా, అన్నీ వేసేసి మంచిగా కలిపేద్దాం. వడ వేసుకోవడానికి అనుగుణంగా కలిపేద్దాం. ఇలా చూసారా, నేను మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు వీటిని వడలేద్దాము. ఇక్కడ ఆయిల్ కూడా కాగింది. ఇలాంటి ఓ మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఏదైనా గిన్నె మీందో ప్లేట్ మీందో ఇలాగా మనం వేసేసుకుందాము వడ కోసము. వేసుకొని దీన్ని ఇలా కొద్ది కొద్ది తీసేసుకొని ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ అనేవి బాగా కనపడుతూ ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది వడ. ఇలా పెట్టేసుకొని చేతికి ఇలా కాస్త తేమ అనుకోండి, అనుకొని పల్చగా ఈ వడని చాలా పల్చగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చేత్తో వేద్దాము, ఉద్ది వడలాగా అదే మినప వడలాగా అని అస్సలు అనుకోద్దండి, ఎందుకంటే లావు ఉంటే ఇదంతా టేస్ట్ ఉండదు.
ఇక్కడ ఆయిల్ బాగా కాగిందో లేదో ఒకసారి చూసుకుందాము చూసారా ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు మన చేసేసాము ఇలా 1 బై 1 వడలన్నీ తయారు చేసుకోండి మీకు పెద్ద పెద్దగా చేస్తే రాలేదు అనుకుంటే కాస్త చిన్నవే చేసుకోండి అనుకొని ఈ సైల్ చూడండి నేను తట్టినప్పుడు ఈ సైల్ ఇలా విడిపోతుంటాయి కదా వేలతో వెంటనే అలా అలేసుకుంటా అంటే మీకు వడ అనేది రౌండ్ గా వస్తుంది ఇవన్నీ నేను ఆయిల్ లో నుంచి చక్కగా తీసేశాను తీసేసిన వెంటనే మీరు ఇలా ఒక ఇప్పుడైతే అందర్ దగ్గర ఈ పేపర్ టవల్స్ ఉంటాయి కదా ఇలా ఈ పేపర్ టవల్స్ మీద వేసేసేయండి రిమైనింగ్ ఈ వడలన్నీ కూడా నేను అలానే తయారు చేసి చూపిస్తాను ఇలా మొత్తం నేను మసాలా వడలన్నీ తయారు చేసుకున్నాను ఓకే నెక్స్ట్ మనం మామిడికాయ పులిహోరకి వెళ్ళిపోదాం సెకండ్ ఐటమ్ మామిడికాయ చిత్రాన్నం మామిడికాయ చిత్రాన్నం అంటే మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారా నాకు మీరు ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే చాలా టేస్ట్ యాడ్ కావడానికి మామిడికాయ చిత్రాన్నానికి నేనైతే ఇలానే చేస్తాను ప్రతిసారి ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు సో ఏమంటే చూడండి నేను ఫస్ట్ అయితే అన్నం వండేసుకున్నాను అన్నం వండే ప్రాసెస్ అయితే నేను చూపించదలుచుకోలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నం ఎలా ఉండాలో తెలుసు అలానే కాస్త పొడి పొడిగా అన్నం వండుకోండి ఇది చూసారా ఇది ఒక గ్లాస్ బియ్యము ఇది ఒక 5 మందికి కానీ తినొచ్చు చిత్రాన్నం పండగ పూట ఇలా వేడి వేడిగా ఉండాలి ఫస్ట్ రైస్ మనకు వెరీ వెరీ టేస్టీ మామిడికాయ చిత్రాన్నం తయారు చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూసుకుందామా చూడండి ఇక్కడ మొట్టమొదటిగా ఒక మంచి పుల్లని మామిడికాయ తురిమి పెట్టాను ఇది చూడడానికి కాస్త కలర్ చేంజ్ ఉంది కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం చాలా పుల్లగా ఉంది ఇది తర్వాత పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకున్నాను గోడంబి పసుపు తర్వాత ఇవి తిరుగుమాత దినుసులు ఇవన్నీ పోపు దినుసులు ఏమంటే శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర అలానే పచ్చిమిర్చి అలానే కొత్తిమీర అలానే కరివేపాకు దానికి తోడుగా నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తానని చెప్పాను కదా ఇదే చూడండి ఆవాలు తర్వాత వచ్చి వీటి మధ్యలో ఒక 4 మెంతి గింజలు ఇది చూసారా మెంతి గింజలు కనబడుతున్నాయి కదా జీలకర్ర దీన్ని చక్కగా పౌడర్ చేసుకుని మామిడికాయ చిత్రాన్నంలోకి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి రేపు పండగ కదా మీరు అందరూ కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి ఇప్పుడు ముందుగా ఇలా వేడి వేడి అన్నం ఇలా వస్తుంది కదా పొగలు వస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మామిడికాయ అంతటి కలిపేసేయండి ఏం కాదు అలానే ఈ కొబ్బెర మామిడికాయ కొబ్బెర మొత్తం ఇలా కలిపేసేసి మంచిగా తర్వాత ఇందులోకి కాస్త ఆయిల్ కాస్త అంటే కాస్త ఇంకా చూడండి ఇలా ఆయిల్ వేసేసుకున్నాం కదా వేసి దీన్నంతా బాగా వేడి మీదనే ఇలా కలిపేసామంటే ఆ రైస్ అంతా మామిడికాయ రసాన్ని తర్వాత కొబ్బరి రసాన్ని పీల్చేసుకొని మీకు పులిహార అనేది చాలా టేస్టీగా వస్తుంది ఓకే ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది చల్లగా కావడానికి కాస్త పక్కకు పెట్టేద్దాం స్టవ్ వెలిగించేసుకున్నాము వెలిగించుకున్నాక ఈ మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు కూడా కాస్త వేయించుకుందాం కాస్త అంటే కాస్త ఇలా వేయించేసుకొని వీటిని పొడి చేసి మనం చిత్రాన్న మామిడికాయ చిత్రాన్నంలోకి కలిపేస్తే నిజంగా ఆ టేస్ట్ నిజంగా మీకు నచ్చితే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేద్దాము ఓకే ఇవి చూసారా మంచిగా తయారైపోయినాయి ఇట్లా ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే ఇవి మిక్సీలోకి అయితే పడవు అంత మన దగ్గర ఏదైనా చిన్న రోళ్ళు ఉన్నాయి కదా ఆ రోళ్ళలోకో లేకుంటే ఇలాంటి స్టీల్ ఉంటాయి కదా మన ఇంట్లో చెక్కవో స్టీల్వో వాటిలో చేసి మంచిగా మన దంచేస్తాము అయిపోయింది ఇంకా అన్ని మొత్తం వేసాను ఇప్పుడు వెంటనే మనం పోపు వేసుకుందాము స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోద్దాం దీంట్లోకి ఆయిల్ కాస్త తక్కువ వేసుకోండి బాగుంటుంది చిత్రాన్నము ఇది చూసారా ఇంతే చాలు ఓకే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కాగిపోయింది కదా మంచిగా మీకు ఒక్క విషయం చెప్తాను చూడండి చిత్రాన్నం అనేది చేసే అది చిత్రాన్నం పులిహార వాటెవర్ అది చేసే ముందు మనం కాస్త ఈ సాల్ట్ అనే దాన్ని ఇలా ఆయిల్లోకి వేసేసేయండి ఈ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది కొన్ని వాటిల్లోకి మొట్టమొదటిగా ఎండుమిర్చి వేసేద్దాము తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేద్దాము వేసి మీకు కాస్త ఇలా కలిపేద్దాం జీడిపప్పుని మనం ఆఖరిలో యాడ్ చేసుకుందాము ఎందుకంటే కాస్త అది తొందరగా వేగిపోతుంది ఇలా జీడిపప్పు కూడా యాడ్ చేసేద్దాను జీడిపప్పు యాడ్ చేసిన వెంటనే చూసారా కరివేపాకు యాడ్ చేసాను చేయగానే అలానే పసుపు యాడ్ చేసేసి చక్కగా వీటిని ఇలా కలిపి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మంట పూర్తిగా తగ్గించేయాలి పచ్చిమిర్చి ఉన్నాయి కదా
పచ్చిమిర్చి నిలా బాగా తుంచేసుకొని వీట్లకి కాస్త salt యాడ్ చేసుకుందాము salt యాడ్ చేసి ఇది కచ్చా పచ్చగా మిక్సీ కాయేసుకొని వస్తాను చూసారా చిత్రాన్నమే ఇలా కచ్చా పచ్చగా కనిపిస్తే చాలా బాగుంటుంది ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని మనం ఇందులో మెంతులు జీలకర్ర పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర తర్వాత చేసి ఇంకా ఇందులో మెంతులు జీలకర్ర ఆవాలు వేసా కదా వేసి కాస్త పొడి చేసేస్తాను ఆ తిరుగు మాత్రం జీలకర్ర ఈ మెంతులు ఆవాలు మెత్తగా చేసుకున్నాను ఇది ఎప్పుడు యాడ్ చేయాలని చూపిస్తాను ఇది ఇంకాస్త ఈ జీడిపప్పు రెడ్ కానిద్దాము ఇక పోపు దినుసులన్నీ చక్కగా మంచి కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి వేయాలి ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ ఇలా పేస్ట్ చేసి వేయండి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది మనకి ఈ దీంట్లోకి పులిహారాలకి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తా చూడండి ఇది వేసాను కదా పచ్చిమిర్చి పేస్ట్ జస్ట్ ఆయిల్ లో అలా దొర్లాలేదు అంతే ఇలా వెంటనే స్టవ్ కట్టేసి మన వెంటనే స్టవ్ కట్ ఇది చాలా మంచి టిప్ చూడండి ఇప్పుడు మన ఈ చిత్రాన్నం అంతా వేసేద్దాం ఇందులోకి అంతా వేసేసాను రైస్ వేసి బాగా కలిపేద్దాము ఈ కలిపేటప్పుడు మీరు దీని కాస్త మంట పెట్టేది కింద కలిపిన తర్వాత ఈ గిన్నెలోనే పెట్టేది అలా చేస్తే మాత్రం మనకు చిత్రాన్నం ఇలా నీలిగినట్టుండి మనకు అంత టేస్ట్ అనిపిస్తుంది వెంటనే మనం ఒక మంచి గిన్నెలోకి తీసేసుకుందాం దీన్ని చక్కగా సరిపోయింది మీకు ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేయడం వల్ల రియల్గా చాలా టేస్ట్ వస్తుంది ఈ మామిడికాయ పులిహారకి రైట్ ఇంకా అంతా అయిపోయింది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని ఇలా చక్కగా డిష్ అవుట్ చేసేసుకోండి ఇలా మొత్తం అంతా నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను ఈ మసాలా వడ తర్వాత మామిడికాయ చిత్రాన్నం రెండు తయారైపోయినాయి ఒక్కసారి ఇవి నేను రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్తాను తప్పకుండా ఫస్ట్ పులిహార టేస్ట్ చేస్తాను మధ్యలో కాస్త వడ కూడా తిన్నాము కొన్ని కొన్ని టేస్టులు చెప్పకూడదండి అవి తిని మనం ఫీల్ అయిపోవాలా ఎంత బాగా వచ్చినాయంటే ఈ మామిడికాయ చిత్రాన్నంలో అయితే కొబ్బరి తర్వాత వచ్చి మామిడికాయ వాటి రెండు రసాలు ఈ రైస్ పట్టి వెరీ 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 టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ట్రై చేయండి తర్వాత చేసుకొని తినండి ఈ ఉగాదికి ఓకే